పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబర్ క్రైమ్ రామగుండం సీఏ జే కృష్ణమూర్తి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచం సాంకేతిక రంగంలో పరుగులు పెడుతోందని, పెరిగిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. కొందరు అవసరానికి మించి స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారని, దీంతో అనర్థాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం, అపరిచితులతో మాట్లాడడం వంటివి చేయకూడదని సూచించారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ ఓటీపీ వంటి వివరాలు ఇతరులకు ఇవ్వకూడదన్నారు. సైబర్ మోసానికి గురైతే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అలంకే శ్రీనివాస్, ప్రిన్సిపల్ రవీందర్, లెక్చరర్స్ పాల్గొన్నారు. ఫోన్ ఉపయోగించి ఆ ఫోన్లో హ్యాకర్ ద్వారా వాళ్ళ హ్యాకింగ్కి కాకుండా అదేవిధంగా చెడు మార్గంలో పోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ గేమింగ్ యాప్లో డబ్బులు పెట్టి డబ్బులు కూడా కొట్టుకోకుండా ఉండాలి. తర్వాత మరి అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ సెక్స్ టార్చర్ కూడా జరుగుతున్నది. ఇవి దీన్ని కూడా మనము ఏం చేయాలంటే పిల్లగాళ్ళకి దాని గురించి అవగాహన కార్యక్రమం కల్పించాము. దీని ద్వారా ఏంటంటే హ్యాకర్స్ వాళ్ళ పిల్లగాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్కువ డబ్బులు రాబట్టుకుంటున్నారు. సో వీటి నుండి దూరంగా ఉండాలని లోన్ యాప్ ద్వారా కూడా ఏఈపీఎస్. ఇప్పుడు ఈ పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లో ఏంటంటే ఎక్కువగా ఏఈపీఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఎక్కువ డబ్బులు పోతున్నాయి. ఏంటంటే ఫింగర్ ప్రింట్స్లు హ్యాక్ అయిపోయినాయి, ఫింగర్ ప్రింట్స్ బయట కట్ చేసినాయి. ఫింగర్ ప్రింట్స్ ద్వారా హ్యాకర్లు ఏం చేస్తున్నారంటే ఫ్రాడెస్టర్లు డబ్బులు విడ్రా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకోటి బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. దీంట్లో ఏంటంటే కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ ఫ్రాడెస్టర్ ఏం చేస్తారంటే కొన్ని డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాడు. దానివల్ల ఏంటంటే మనం అది బిజినెస్ నిజమే అనుకొని మనము ఏం చేస్తామంటే ఎక్కువ పెట్టుబడి పెడతాం. కొంత పైసలు పెట్టేసరికి, ఎక్కువ పెట్టుబడి పెట్టేసరికి అతడు ఏం చేస్తారంటే అతడు క్లోజ్ చేసేస్తాడు ఈ బిజినెస్. తర్వాత మనం